ఈరోజు సెనేటర్ ఇంటికి తెలుగు అసోసియేషన్ వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్ లో తమ మద్దతును తెలపడానికి వెళ్తున్నారు. కాటమరాజు గారు, సెనేటర్ టికెట్ ఈసారి కూడా మీకే ఇచ్చినందుకు మన తెలుగు వారందరి తరపున మద్దతు ప్రకటిస్తున్నాం. తెలుగు వారి కీర్తిని మరొక్కసారి దశ దిశలో వ్యాపింపజేస్తాను. మళ్ళీ కలుద్దాం. సార్, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మీ గురించి ఎక్కువగా తెలుసు, కానీ ఇండియాలో ఉన్న వాళ్ళకి తక్కువగా తెలుసు. వాళ్ళందరి కోసం మా జెమిని టీవీకో ఇంటర్వ్యూ ప్లాన్ చేయండి. ఓకే సార్, మీ దృష్టిలో ఆంధ్రప్రదేశం చాలా గొప్పది. మరి ఆంధ్రాలో ఉండకుండా ఇక్కడ ఎందుకుంటున్నారు చెప్పండి. ఫీల్ అవుతారు కదా. ఒకసారి అండి, మిస్టర్ కాటమరాజు ఎంటర్ అయ్యే ఫిట్టింగ్. బేబీ అయితే టఫ్ క్వశ్చన్స్ అడుగుతుంది, తలకు బొప్పు కడుతుంది. అదే నేనైతే ఈజీగా లాగిన్ చేస్తాను. సరే చావు. క్యారెక్టర్ ఎప్పుడు దొరికాడు. ప్రిపరేషన్. హావ్ యువర్స్ బంగారాజు ఆన్ ద లైన్. మీ టీవీలు ఆఫ్ చేసుకుంటే ఆన్ చేసుకోండి. కాటమరాజు లక్ష్మీనారాయణ గారు నమస్కారం. పెట్టండి, తప్పదు. మిమ్మల్ని చూస్తుంటే శాంతికి సహనానికి మారు పేరైన భారతదేశాన్ని చూస్తున్నట్లుంది. నీ ఫేస్ కి సెనేటర్ ఎలాగయ్యావు? అదే ఎలాగయ్యారు? ఋషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, ఋషి ఉంటే వాట్ అంటాడు. ఎందుకంటే ఆయనకి తెలుగు రాదు కదా. బై ది బై, మీరు ఇంత చిన్న వయసులోనే ఇంత ఎత్తుకి ఎలా ఎదిగారు? రేపు చేయాల్సిన పని ఈ రోజు చేసేస్తాను. అంత ఖాళీగా ఉంటారా? బ్రేక్ తీసుకుందామా? అంత కంగారండి, ఇంకా చాలా టైం ఉంది కదా. సమ్ సిల్లీ క్వశ్చన్స్. మీరు పేకాడతారా? ఇట్స్ నేచురల్. పేక మొక్కల్లో ఏ మొక్క అంటే మీకు ఇష్టం? కలవరాసు. కవుల్లో? కాళిదాసు. మీ అమ్మగారికి? రామదాసు. మరి మీ కూతురికి? దేవదాసు. సారీ, హరిదాసు. చివరిగా మాలాంటి యూత్ కి మీరు ఇచ్చే సందేశం? మీరు యూతా? యా, ఐ యామ్ అన్మ్యారీడ్. ఓవర్. ఎనఫ్. సార్ సార్. హాయ్ మా అయ్యా. మళ్ళీ ఇంటూ ఇంటూ అన్నామంటే చంపేస్తాను. భ్రమా భ్రమా, వాడు చవలేదు, నా బ్రెయిన్లో సెటిల్ అయ్యాడు. కన్ఫర్మ్. రిలాక్స్ భ్రమే. ఏ మున్నా, కమ్. దాని నోట్లు ఏదో స్లీప్ ఉంది చూడు. ఏది పడితే అది నోట్లో పెట్టుకుంటా. ఏమిటే ఇది? నా లవర్ కి మెసేజ్ పంపుతున్నాను. చచ్చిన వాడికి మెసేజా? నా దృష్టిలో ఇంకా బతికి ఉన్నాడు, అందుకే పంపుతున్నాను. ఏముందబ్బా ఇందులో? నువ్వు చదవరా, పట్టుకోండి. చీట ఎలా ఉండే? శ్రీరామ, వంకాయలు కేజీ, బెండకాయలు 2 కేజీలు, దొరికితే దోసకాయలు 1/2 కేజీ, 10 పొట్టు ఆనపకాయలు 4, ముక్కు పొడుడు డబ్బా. ఏమండి ఈ లిస్ట్ రాసుకోవడానికి ఇంత ట్విస్ట్ అవసరమా? ఇదో మెసేజా? సరిగ్గా చూస్తే తెలుస్తుంది. చూడ్డానికి ఏముంది ఇందులో? కూరగాయలు ఇస్తుంది. కాదురా, ఇందులో మెసేజ్ ఉంది. ఏముందో చెప్పు. నీకు తెలియదా? నీకు తెలుసో లేదో అని లవర్స్ భాష నీకు అర్థం కాదులే. అంత అర్థం కాకపోవడానికి నేనేం చదువులో వికాదు. చిన్నప్పటి నుంచి స్కూల్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్, యూనివర్సిటీ ఫస్ట్, అన్నిట్లోనూ ఫస్ట్ వచ్చే ఆఫ్టర్ ఇది ఎందుకు చదవలేకపోతున్నారు? టెల్ మీ, టెల్ మీ, టెల్ మీ. ఎందుకు చదవలేను రా? ఐ మిస్ యు అని రాస్తుంది అంతేగా. ఐ మిస్ యు. ఏంటే అంత ఆనందపడుతున్నావు? నీకు తెలియదా అదొక టైప్ ఆఫ్ టార్చర్? దూరంగా ఉన్నప్పుడు కలుస్తామన్న హోప్తో ధైర్యంగా ఉన్నాను. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఇంకా నా వల్ల కాదు. రేపేంటో తెలుసు కదా? రేపు మర్చిపోలేను రోజు. అది నువ్వు జీవితాంతం గుర్తుపెట్టుకునేలా చేస్తా. ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఐ విల్ టాక్ టు దెం. ఓకే.
డోర్ క్లోజ్. అమ్మాయి పారిపోతుందిరా. అమ్మాయి పారిపోవడం ఏంటి సార్, ఒకసారి చూడండి. ఏమిటి బాను అలా పరిగెడుతున్నావు? మున్న పారిపోతుంది బామ్మ, ఇది లేకుండా నేను ఉండగలనా? ఇంకోసారి ఇది ఇలా పారిపోకుండా గదిలో పెట్టి బంధిస్తాను. చూసావమ్మా, 3 సంవత్సరాలు పెంచిన కుక్క పారిపోతేనే గదిలో బంధిస్తానంటున్నావి. 8 సంవత్సరాలు పెంచిన మీ నాన్న నువ్వు ఆ దేవదాసి దగ్గరికి వెళ్ళిపోతానంటే గదిలో బంధిస్తే తప్పే ఉందమ్మా. డాక్కొక రూలు, డాడీకొక రూలు అమ్మా. కన్న తండ్రిని పట్టుకొని అరే శానిటర్ ఒరే శానిటర్ అని బండి బూతులు తిడుతుంటే ఎంత కుమిలిపోయాడో, ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపాడో ఈ కన్న పేగుకు తెలుసమ్మా. అయినా పోయిన వాళ్ళ గురించి ఉన్న వాళ్ళని ఏడిపించి నువ్వు మాత్రం ఏం దుఃఖపడతావే? క్షమించు నాన్నమ్మ, మొన్న నా కళ్ళు తెరిపించింది. కూతుర్ని మార్చిన కుక్క. ఇంకెప్పుడు నాన్నగారిని బాధ పెట్టను. దేవుడా, ఎన్నాళ్ళకి నా కొడుకు కష్టాన్ని తీర్చావయ్యా. అమ్మా, నువ్వా? ఎప్పుడొచ్చావు నాన్న? కళ్ళల్లో నలుసు పడతాను. ఏంట్రా, ఇన్నాళ్ళకి ఈవిడిలో ఒక తల్లిని, ఆయనలో ఒక కొడుకుని చూడగలిగాను. దేవదాస్ చచ్చిపోయిన విషయం ముందు నీకు తెలుసు, తర్వాత నాకు అర్థమైంది. కానీ దానికి అర్థమవడానికి ఇంత సమయం పట్టింది. అందుకే అమ్మాయిని గుడికి తీసుకువెళ్ళి ఆ దేవుణ్ణి దర్శనం చేసుకొస్తాను. తీసుకెళ్ళమ్మా. గుడికెళ్తున్నావు నాన్న. ఇదేంటి డ్రెస్ చేంజ్? గుడి మీద ట్రిప్ కదా అనుకుంది, అప్పుడే ఎలా తెలిసింది? వెళ్ళి రండమ్మా, టెంకాయ కొట్టడం మర్చిపోకే. ఆగండి. కనిపెట్టేశాడా అమ్మా? నువ్వు చెప్పిందే కరెక్ట్, బాను మంచి మూడ్ లో ఉంది. అమ్మాయి 3 మరకు ఉందే, మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేసి అల్లుడిని అక్కడ తీసుకొచ్చి ఇద్దరిని కలిపేస్తానాలి. సడన్ గా మీ గొంతులో ఆ మార్పు ఏంటి? సంతోషంలో గొంతు పొడిపోయిందిరా. ఆనందంగా ఉండాల్సిన టైంలో డౌట్లు రాకూడదు. ఏంటి సార్ చూస్తున్నారు? అమ్మాయిలు మార్పును నమ్మలేకపోతున్నాను. నేను అసలు నమ్మట్లేదు. భ్రమ, భ్రమే వాడు తావలేదు. ఎక్కడ ఎక్కడ సెటిల్ అయ్యాడు? అదేంట్రా ఇంకా ఇక్కడే నిలబడ్డావు, బయలుదేరలేదా? ఎక్కడికి? అబ్బా, బాను మనసు మారే లోపు అల్లుడో గిల్లుడో తీసుకొస్తానన్నావు కదా. అమ్మా నాన్న, నువ్వు బయలుదేరు. సారీ సార్, నాతో డౌట్ సార్. ఇందాకడిదేనా? ఇందాకడిది ఇప్పుడు ఎందుకు అడుగుతాం సార్? సరికొత్త డౌట్. సంతోషంగా ఉన్నప్పుడు సందేహాలు అడిగితే చంపుతాను. ఓకే సార్, బాధలో ఉన్నప్పుడే అడుగుతాను. హలో. థ్యాంక్స్ రా బాబు, మా అమ్మాయి మళ్ళీ నా దగ్గరికి వచ్చేసింది. అలాగా? బై ది వే, ఇప్పుడు అక్కడ హోలీ జరుగుతుంది అనుకుంటా? జరుగుతుంది. ఏ అక్కడ హోలీ జరుగుతుందంటే నీ కూతురు నీకు దగ్గరైనట్టు కాదరా, నీకు దూరం అవుతున్నట్టురా. అంటే మాకు ఇక్కడ ఇంకా 10 రోజుల తర్వాత హోలీ వస్తుంది. మా తర్వాత ఒక్కరోజు గాని మీకు హోలీ రాదు. అంటే నువ్వు ఆ దేవదాసుని? దీనికి కూడా ఆన్సర్ చేయాలరా? ఎంత సార్, టేక్ యూ టర్న్ అండ్ గో బ్యాక్ టు లిబర్టీ స్టేట్ పార్క్.